ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. అర్జున్ బాబు తట్టుకుంటలేడు. ఇక క్యాన్సర్ గురించి తెలిస్తే ఏమైపోతాడో. నేనేం చేయాలా? ఎట్లా చేయాలా? అదే ఒక నిమిషం. అత్తయ్య, హాస్పిటల్ నుంచి అర్జెంట్ ఫోన్. కొంచెం ఎమర్జెన్సీ అంట. అట్లానా బిడ్డ, మరి నువ్వు హాస్పిటల్కి పో, మేము ఆటోలో ఇంటికి పోతాం. పర్లేదు అత్తయ్య, మిమ్మల్ని ఇంటి దగ్గర విడిచిపెట్టి వెళ్తాను అత్తయ్య. శివ, ఆడ జల్దీ రమ్మని చెప్తున్నారు కదా, ప్రాణం విషయంలో ఆలస్యం చెయ్యొద్దు. నువ్వు పో బిడ్డ, మేము ఆటోలో పోతాం. గాని సరే అత్తయ్య. గంగా, జాగ్రత్తగా వెళ్ళండి, నేను బయలుదేరుతాను. అమ్మా, అక్కకి అర్జున్ బావే దేవుడు బాబని గా నిజం చెప్పినావా? లేదు గంగా, ఇంకా చెప్పలే. ఎందుకమ్మా? ప్రియతోని కూడా ఇప్పుడు మనకేం భయం లేదు కదా, చెప్తే ఏంది? ఇలా చెప్దామని అనుకున్న బిడ్డ, ఈ లోపలనే గా భువనేశ్వరమ్మ నన్ను లోపలికి పిలిచి ఏదో చెప్పబోయిండ్రు. కావేరి గురించే మాట్లాడుతూ ఏదో అంటుంటేనే గిట్ల కింద పడిపోయింది. అవునా? అవమ్మా, గా భువనేశ్వరి అమ్మకేమైంది? ఎందుకట్లా పడిపోయింది? గా అమ్మకి క్యాన్సర్ ఉంది బిడ్డ. ఏందమ్మా అంటున్నావు? దేవుడు బాబుల్లా అమ్మగారికి క్యాన్సర్ ఉందా? అవు బిడ్డ. అక్క గొడగే విషయం నాతో చెప్పి చాలా బాధపడ్డది. ఏందమ్మా గిది, దేవుడు బాబు ఎంత మంచోడమ్మా, మన కోసం ఎంత చేసిండు. గాబాబే లేకపోతే ఈ ఎలన బతికేమవ్వు, మన కుటుంబం ఏమయ్యేది? అసొంటి అర్జున్ బాబుకి కింత కష్టమేందమ్మా. మొన్నటిదాకా పాపంగా అమ్మకి కొడుకుని దూరం చేసిన దేవుడు ఇప్పటికి కొడుకుకి అమ్మని దూరం చేస్తున్నాడా అమ్మా? పాపం అమ్మా, దేవుడు బాబుకి ఇట్లా కాకూడదమ్మా. అమ్మ బతకాలమ్మా, బతకాలి. గంగా, బాధపడకు బిడ్డ, బాధపడకు. మంచోళ్ళనే దేవుడు కష్టపెడతాడేమో గాని అన్యాయం చెయ్యడు. గా అమ్మకి ఏం కానివ్వడు, ఏదోక దారి తప్పక చూపిస్తాడు గా దేవుడు. గంగా, కాని ఒక మాట, అర్జున్ బాబే దేవుడు బాబని అక్కకి ఇప్పుడే చెప్పొద్దు. ఒక రెండు రోజులు ఆగినాక అన్ని సర్దుకున్నాక చెప్దాం. అమ్మా, అక్కని దేవుడు బాబు ఇంట్లో పని మానేమని బావ చెప్పిండు కదా, మరిప్పుడు ఎట్లమ్మా? గా అమ్మ పరిస్థితి మంచిగా లేదు కదా. అవు బిడ్డ, ఈ పరిస్థితిలా అక్కని అక్కడ పని మానిపించడు మంచి పద్ధతి కాదు. ఇప్పుడు అక్కాడుండడు చాలా అవసరం. భువనేశ్వరమ్మ కోలుకునేదాకా కావేరియా అన్నీ ఉండాలి. అమ్మా, అవసరమైతే దేవుడు బాబు ఇంటికి మనం కూడా పోయి సాయంగా ఉందామమ్మా. తప్పకుండా బిడ్డ, మన కోసం అంత చేసిన ఆయనకి గీ మాత్రం మనం చెయ్యమా. అక్క గిట హాస్పిటల్కి పోయిండ్రు కదా, ఫోన్ చేస్తది కదా, ముందేందో తెలుసుకుందాం. మనం ఇక ఇంటికి పోదాం పా బిడ్డ.
డాక్టర్ అమ్మా. కావేరి, భువనేశ్వర్ గారి పరిస్థితి తెలుసుకోడా? ఇంకా అబద్ధం చెప్తూ మేనేజ్ చేయలేను. క్యాన్సర్ గురించి అర్జున్ గారికి చెప్పకుండా దాచడం చాలా తప్పు కావేరి. నేను నీ మాట విని నా వృత్తికి ద్రోహం చేస్తున్నాను. ఇంకా నా వల్ల కాదు కావేరి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ విషయం అర్జున్ గారికి తెలియాల్సిందే. డాక్టర్మా, అది కాదమ్మా. ఇంకా నిజం ఎప్పుడు తెలిసిందంటే అర్జున్ బాబు తట్టుకోలేడమ్మా. మీకు దండం పెడతా, ఆగుర్రమ్మా. కావేరి, నీకు అసలు పరిస్థితి అర్థమవుతుందా? ఎప్పుడో అర్జున్ గారికి తెలియాల్సిన విషయం ఇది. ఇప్పటికీ తెలియకుండా దాచడం కరెక్ట్ కాదు. గట్లా కాదు డాక్టర్మా. కావేరి ప్లీజ్, నన్ను ఇబ్బంది పెట్టకు. భువనేశ్వర్ గారికి ఇప్పుడు ట్రీట్మెంట్ జరుగుతుంది మా హాస్పిటల్లో. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో నేను నిజాలు చెప్పకపోతే రేపు బ్యాడ్ నేమ్ వచ్చేది నాకు మాత్రమే కాదు, టోటల్ హాస్పిటల్కి. ఈ విషయం వల్ల నా కెరియర్కి ప్రొఫెషన్కి రెడ్ మార్క్ తెచ్చుకోవడం నాకు ఇష్టం లేదు. ఇప్పుడే వెళ్ళి చెప్పేస్తాను. అమ్మా, డాక్టర్ అమ్మా, నీ బాంశం తల్లి, దయచేసి ఆగుర్రి. ఇంకెప్పుడు అర్జున్ బాబుకి ఇంకా నిజం చెప్పొద్దు. ఇప్పుడు కూడా కాకుండా ఇంకెప్పుడు చెప్పేది? లాస్ట్ టైం నేను చూసినప్పుడు నీతో చెప్పా, నువ్వు చెప్పేస్తానని చెప్పావు కదా. ఇప్పుడు కూడా నేను ఇంకా నీ మాట వింటే నేను ప్రాబ్లంలో ఇరుక్కుంటాను. దయచేసి నన్ను ఇబ్బంది పెట్టకు. ఏదైనా అయ్యింది అంటే పోలీస్ కేసు, కోర్టు అంటూ చాలా ఫేస్ చేయాల్సి ఉంటుంది నేను. డాక్టర్ అమ్మా ప్లీజ్ అమ్మా, గట్లేం జరగదమ్మా. మీకే కష్టం రానియ్యా, నన్ను అర్థం చేసుకునుర్రి. డాక్టర్ అమ్మా నిజం చెప్దాం, కానీ భువనమ్మ కళ్ళు తెరిచే వరకైనా కొద్దిగా ఓపిక పట్టుర్రి. ఆ తర్వాత అర్జున్ బాబుతోనే మెల్లగా ఈ విషయం నేను తెలిసేటట్టు చేస్తా. సరే, భువనేశ్వరి గారికి స్పృహ వచ్చేంత వరకే అని చెప్పావు కదా, అంతవరకు నేను ఆగలను. ఆ తర్వాత కష్టం కావేరి, అర్జున్తో చెప్పేస్తాను. గట్లనే అమ్మా, భువనమ్మకి మాత్రం ఏం కాకుండా చూడుర్రి. ఓకే, ఆవిడ పాత రిపోర్ట్స్ అన్ని అర్జెంట్గా తెప్పించండి. తెప్పిస్తామ్మా, గౌరీకి చెప్పి ఇప్పుడే తెప్పిస్తా. కావేరి, ఏమైంది? డాక్టర్ ఏం చెప్పారు? మీరేం టెన్షన్ పడుకోరు అర్జున్ బాబు, అమ్మకేం కాలేదట, మొన్నట్లెక్కనే. కావేరి ప్లీజ్, నీ మాటలు నాకెందుకు నమ్మబుద్ధి కావడం లేదు. నువ్వు జరిగింది చెప్తున్నట్టు అనిపించడం లేదు. అయినా డాక్టర్ నన్ను కదా పిలిచి మాట్లాడాలి. నాతో ఏది చెప్పకుండా ఇలా నిన్ను పిలిచి మాట్లాడడం ఏంటి? ఇది కరెక్ట్ కాదు. డాక్టర్తో నేనే వెళ్ళి మాట్లాడతాను. అర్జున్ బాబు ఆగుతారా? ఇగో మీరు ఇట్లా టెన్షన్ పడిపోతుర్రు. చెప్పిన మాట వినే పరిస్థితిలో మీరు లేరని అర్జున్ బాబు. గిట్ల డాక్టర్ అమ్మ నన్ను పిలిచి మాట్లాడింది. భువనమ్మకేం కాలేదు, పని ఒత్తిడితోని నీరసం ఎక్కువైపోయిందంట. భువనమ్మని గిట్ల చూస్తుంటే నాతోనే అయితలేదు. ఇక మీకెట్లా ఉంటుందో నాకు అర్థమైంది అర్జున్ బాబు. కానీ ఏదో అయిపోయింది అని ఏదో